युवकलं फास्ट अन्न विडुदल चेसिन टीडीपी माजी एम्मेल्ये सुगुणम्म ई संदर्भंगा आमे मात्लाडुतू 4000 किलोमीटर्ल 400 रोजुलु लोकेश पादयात्र सागुतुंदनि प्रजा समस्यलनु लोकेश तेलुसुकोवडमे कादु परिष्कारानिकि भरोसा इस्तारु 51% युवशक्तिनि एला विनियोगिंचुकोवालि अनेदि यात्र उद्देश्यं अगौरव सभगा मारिन असेंब्लीनि चंद्रबाबु नायडु बहिष्करिंचारु असेंब्ली बहिष्करिंचिन तर्वात चंद्रबाबु प्रजल मध्य तिरुगुतुन्नारु बाबुकु वस्तुन्न प्रजल स्पंदन चूसी प्रभुत्वं जीवो नंबर 1 तीसुकोच्चिंदि प्रजलतो चंद्रबाबु नायडुनु कलवनीयकुंडा कुप्पंलो प्रभुत्वं अड्डुकुंदि पादयात्रनु प्रभुत्वं अड्डुकुंटे प्रजा मद्दतुतो चित्तु चेस्तां प्रभुत्वं एन्नि अड्डंकुलु सृष्टिंचिना लोकेश पादयात्र जरिगि तीरुतुंदि लोकेश पादयात्रनु प्रजलु विजयवंतं चेयालन्नारु తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేయబోతున్నారు ఆయనకు ఒక నిన్నటి రోజున 40 సంవత్సరాల జన్మదినం కూడా చేసుకోవడం జరిగింది 40 సంవత్సరాల ఆయన జీవితకాల పరిపక్వతతో పరిపక్వత చెందిన వ్యక్తిగా మరి 40 సంవత్సరాల వయసులో 400 రోజులు 4000 కిలోమీటర్లు మరి చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఒక చరిత్రాత్మకం కాబోతుంది ఈ పాదయాత్ర ఒక యువకుడుగా మన దేశంలోనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 51% యువ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం నిర్మించుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ పాదయాత్రను చేపట్టబోతున్నారు తప్పకుండా మరి ఆయన చేపట్టబోయేటువంటి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని శాంతియుతంగా చేపట్టేటువంటి ఈ పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు కూడా మరి ఈ ప్రభుత్వం కల్పించకూడదని కూడా మేము ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ని నిర్వహిస్తున్నాం మరి మనం చూస్తున్నాం జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఈ అగౌరవ సభ నుంచి నేను వెళ్ళిపోతున్నాను తప్పకుండా మళ్ళా గౌరవంగా ఈ కౌరవ సభకు అంతమొందించి నేను మళ్ళా అడుగు పెట్టబోతానని శపథం చేసి ఆయన ఏ రోజైతే బయట వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఆయన మరి ప్రజల్లోనే ఉంటాను ప్రజల్ని చైతన్యవంతం చేస్తాను ప్రజల ద్వారానే మనము మన రాష్ట్రాన్ని నిర్మించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన బయట వచ్చి సభలు నిర్వహిస్తుంటే ఈ ప్రభుత్వం మరి కళ్ళు కుట్టి వాళ్ళకి ఈ జన సందోహాన్ని చూసి మరి ఓర్చుకోలేక జీవో నెంబర్ 1 తీసుకురావడం జరిగింది జీవో నెంబర్ 1 ఎప్పటిది బ్రిటిష్ కాలం నాటిది అంటే మనం బ్రిటిష్ ప్రభుత్వం పోవాలని ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఎందరో మహానుభావులు మరి మన స్వాతంత్రం తీసుకొస్తే మళ్ళా ఈ వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ 1 తీసుకొచ్చాడంటే ఏంటి మళ్ళా బ్రిటిష్ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టాలనే కదా ప్రజలంతా కూడా ఇదంతా కూడా తెలుసుకున్నారు కాబట్టి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం ఈ పాదయాత్ర ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నాం ప్రజల్ని చైతన్యవంతులు చేయదలుచుకున్నాం ప్రజలు పడేటువంటి కష్టాలను చూడదలుచుకున్నాం వారి కష్టాలను తీర్చదలుచుకున్నాం కాబట్టి ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతమంది ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా పాదయాత్ర అనేది జరుగుతుంది పాదయాత్రను అడ్డుకోవడానికి ఎవ్వరికి కూడా హక్కులు లేవనేది కూడా మేము ఈ రోజున గట్టిగా ఉద్ఘాటిస్తున్నాం అదే కాకుండా ఈ రోజున మరి ఆంక్షలు విధించి పాదయాత్రకు పర్మిషన్ ఇస్తారంట అంటే పాదయాత్రకు పర్మిషన్ ఇస్తున్నామని చెప్తూ ఆంక్షలు విధిస్తున్నారంటే ఏమని లెక్క మమ్మల్ని కట్టడి చేస్తున్నారనే కదా ఈ కట్టడులు ఇవన్నీ కూడా ఏమి కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చారంటే మీ జీవోలు కానీ మీ శాసనాలు కానీ మీ కట్టడి కానీ ఏమి కూడా మరి ఎదిరించి పోరాడడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఈరోజు మరి కుప్పంలో పాదయాత్ర ప్రారంభించబోతున్నారు కుప్పంలో ప్రారంభించబోతుంటే మరి కుప్పంలో మొన్న సాక్షాత్తు
శాసన సభ్యులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి వస్తే ఎన్ని ఇబ్బందులు సృష్టించారు వాళ్ళు కాబట్టి మేము అక్కడే మొదలు పెట్టాలని ఏమి ఇబ్బందులు సృష్టిస్తారో ఎదుర్కొంటామని ఉద్యమించాలనే ఒక ముఖ్యమైన రీతిలోనే కుప్పంలో పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాం తప్పకుండా ఆయన మొదలు పెట్టబోయేటువంటి ఈ పాదయాత్ర విజయవంతం అవుతుంది దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు ఎందుకంటే ఆ కలియదైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి మన లోకేష్ బాబు గారికి మెండుగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన సాక్షాత్తు నందమూరి తారక రామారావు కొడుకు బాలకృష్ణ గారి కూతురు బ్రాహ్మణి మరి ఆ రోజుల్లో ఇక్కడే అన్ని కూడా వాళ్ళు ఏ కార్యక్రమం చేయలా కూడా సాంప్రదాయబద్ధంగా తిరుమలలోనే చేసుకొని మరి ఆ తాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారికి జరగడం జరిగింది అదే విధంగా మరి సాక్షాత్తు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితం మరి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి ఎంతో అనుభవం గడించినటువంటి ఆయన యొక్క ఆ శిక్షణలో వచ్చినటువంటి నారా లోకేష్ గారు అవన్నీ కూడా పునికి పుచ్చుకొని తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ఈ యువశక్తిని ఉపయోగించుకోవడంలో మరి ఈ శక్తినంతా ఆయన 40 సంవత్సరాల పరిపక్వతతో మరి ఈ రాష్ట్రంలో తిరగబోతున్నారు కాబట్టి ఇన్ని మరి అన్ని మంచి విషయాలు అన్ని మరి పాజిటివ్ అంతా కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా ఈ యాత్ర సక్సెస్ అవుతుంది ఈ యాత్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత అవసరమని కూడా ఉద్ఘాటిస్తూ మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి చరిత్ర తీసుకుందాం వాళ్ళ వారసులు తీసుకుందాం మరి ప్రతి ఒక్కరూ అంటున్నారు రాజశేఖర్ రెడ్డి అయినా మేలు ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం రాజమేలుతుంది అంటే రాజారెడ్డి యొక్క చరిత్ర చూడండి ఈ రోజున అవినాష్ రెడ్డి గారి చరిత్ర చూడండి భాస్కర్ రెడ్డి గారి చరిత్ర చూడండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక జైల్లో 18 నెలలు ఉండి వచ్చినటువంటి వ్యక్తిని మనం ఈ రోజున ముఖ్యమంత్రి చేసుకున్నామంటే మనం ఎంత మూర్ఖులు మనో కూడా ఈరోజు ఇతర రాష్ట్ర దేశాల ప్రపంచ ప్రజలంతా కూడా మన వైపు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రజలారా ఇంకనైనా మేల్కోండి తప్పకుండా ఈ పాదయాత్రలో పాల్గొనండి మీ సమస్యలు చెప్పండి మీ సమస్యలను పరిష్కరించే దిశగా మేము అప్పటికప్పుడే కూడా ప్రయత్నం చేస్తాము లేని పక్షంలో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే కూడా అన్ని సమస్యల పరిష్కార దిశగా ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ పరిరక్షణ విధంగా మేము పరిపాలనిస్తామనేసి కూడా ఒక హామీ ఇవ్వడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాము కాబట్టి తప్పకుండా ఆ కలియుదైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా కలిగి ఈ పాదయాత్ర సక్సెస్ కావాలని రేపు 27వ తారీఖున మరి ఈ రేపు కడపకొచ్చి కడప దర్గాలో పూజలు నిర్వహించుకొని తిరుమలలో వచ్చి తిరుమలలో పూజలు నిర్వహించుకొని తర్వాత కుప్పంకి వెళ్ళి కుప్పంలో 27వ తారీఖున పాదయాత్ర 11 గంటలకు ప్రారంభించి సాయంత్రం 4 గంటలకు అక్కడే మొట్టమొదటి రోజునే ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ బహిరంగ సభకు మొత్తం చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు తెలుగుదేశం అభిమానులు శ్రేయోభిలాషులు మరి ప్రజలందరూ కూడా పాల్గొని ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ పాదయాత్రను చూసి ఏ విధంగా భయపడతా ఉన్నాడో ఈరోజు వాళ్ళు ఇంతవరకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడాన్ని బట్టే తెలుస్తుంది అదేవిధంగా చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ మేము ఇవ్వలేదని చెప్పలేదు అనేసి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఒక ఎస్పీని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం తీసుకుంటే ఒకరోజు ముందిస్తావా నువ్వు పర్మిషను నువ్వు ఐపీఎస్ చదివి నువ్వు నేర్చుకునేది ఇదేనా అని ఈరోజు బహిరంగంగా కూడా ఎస్పీని అడుగుతా ఉన్నాం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా వైసీపీ అడుగుజాడల్లో నడవాలనుకుంటే మీరు వైసీపీ కండువాలు వేసుకొని పనిచేయండి అభ్యంతరంలా కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని పాటిస్తూ ఈ మార్గ ప్రజాస్వామ్య విలువలకి పోలీస్ డిపార్ట్మెంటే చూట్లు పడుస్తూ ఉంటే దీన్ని ఏమనాలని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం దిగువ స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా పోలీసుల యొక్క మనోభావాలు ఈ ముఖ్యమంత్రి చర్యల వల్ల దెబ్బతింటాయని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు ఈరోజు కొంతమంది ఎస్పీలో కొంతమంది సిఐలో వాళ్ళ కొమ్ము కాసేవాళ్ళు కాసేవాళ్ళు కొంతమంది
वाले न्यायम चट पैधिमो पोलीस डिपार्टमेंट मत 99% पोलीस व्यवस्थ इला दिगजारी मनोवेदन को वालु वाल मनसपेज बाधपड़े परस्थित राष्ट्र में काबटे जगन्मोहन रेडी एलकाल सागो नी तत्ल का व्यवहारे पोलिस त्वर प्रजलू तिगबड़े रोजू दगर हेच्चिस्तू वादयात्री पर्मीशन रिज़्जा मैं डिमेंड